మొదలుకొని దేశ నాయకులందరితో నేను మాట్లాడుతున్నాను. ఎందుకు? దెర్ ఈస్ హోప్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ప్లీజ్ అండర్స్టాండ్ వై ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇన్క్రెడిబుల్ ప్రొఫెసర్స్ ఆర్ జాయినింగ్ విత్ మీ, బికాస్ దే అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ అవర్ గ్రేట్ కంట్రీ. డూ యూ లవ్ యువర్ కంట్రీ? డూ యూ వాంట్ టు సేవ్ దిస్ కంట్రీ? డూ యూ వాంట్ టు రెస్క్యూ దిస్ కంట్రీ? కమ్ జాయిన్ విత్ మీ ప్లీజ్. నో మ్యాటర్ హూ యు ఆర్, డోంట్ స్టే ఇన్ దట్ పొలిటికల్ పార్టీ, బికాస్ ఇట్స్ ఓన్ టు యూ. ఇఫ్ యు నో హౌ టు డూ గుడ్ అండ్ డోంట్ డూ. వారికి శ్రమ, బైబిల్లో మాట ఉంది, మంచి మేలైనది చేయనరిగియు అలాగు చేయనవానికి శ్రమ. కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిస్తే, పంజాబ్లో గెలిస్తే, ప్రజాశాంతి పార్టీ ఆంధ్రాలో తెలంగాణలో 40 సీట్లు గెలలేదా? 42లో మీరు గెలిపించలేరా? మీరు లెగరా? మీరు ఉజ్జింపరించరా? యూత్, స్టూడెంట్స్, క్యాస్ట్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్, కులాలకి మతాలకి అతీతంగా పని చేయలేరా? కష్టపడలేరా? ఈ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అమీర్పేట ఆఫీస్ హైదరాబాద్ రండి. లక్షల మంది మీరే కార్యకర్తలు, జాయిన్ అయిపోండి. ఇప్పుడు ఎంత సీరియస్గా ఉన్నాను నేను? ఒకప్పుడు కామెడీ అనుకున్నారు, అది కూడా మీరు అడిగిన ప్రశ్నకి. మీడియా ఛానల్స్లో కొన్ని ఛానల్స్ వారు, ఎందుకంటే కుటుంబ కుల పార్టీలు కొన్ని ఛానల్స్ వారు నన్ను కొన్ని విధాలుగా చూపించారు. అంతే, అది 3 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు నేను వచ్చిన మూర్తి గారు, ఈ 3 నెలల్లో ఒక్కరు కూడా ఏ ఛానల్ కూడా చెప్పాలంటే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఛానల్ ఓనర్స్కి, ఛానల్ యాంకర్స్కి, మీలాంటి సీనియర్ మోస్ట్ క్రెడిబుల్ రిపోర్టర్స్, ఏంటంటే అది రిపోర్టర్స్, మీరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు, మీలాంటి వారందరూ అర్థం చేసుకుంటున్నారు దేశ పరిస్థితి ఏంటి, దేశాన్ని ఎలా రక్షించాలి. నా దగ్గర అయితే క్లియర్ ప్లాన్ ఉంది. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అనే బుక్ అమెజాన్ కిండెల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అంటే వదిలేయండి. వాళ్ళు కంప్లీట్గా స్పెషల్స్ ప్యాకేజ్ తెచ్చారా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? స్మార్ట్ సిటీలు కట్టారా? లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు. ఆంధ్రాని మొత్తం అప్పులు రాష్ట్రం. మళ్ళీ ఇప్పుడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పారు ఫెయిల్ అవుతారని చెప్పా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా ముసలాయన, కొడుకు